బాజా భజంత్రీలు బాణ సంచాల చేత తరడి వచ్చినటువంటి సోదరి సోదరులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు నమస్సు మాంజలని సందర్భంగా మనవి చేస్తున్నా. పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అనగారిన జనాల అభివృద్ధి కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రజల కోసం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజా పోరుకు శ్రీకారం చుట్టడానికి సందర్భంగా మనవి చేస్తున్నా. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనందుకు నిరసనగా ముఖ్యమంత్రి మరియు మంత్రుల నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి హామీలు నెరవేర్చడం కోసం ఉద్యమిస్తుందని సందర్భంగా మనవి చేస్తున్నా. ఎన్నికల ముందు కేసీఆర్ హామీలను నమ్మి అధికార పీఠం ఎక్కిస్తే ఇవాళ ప్రజలను బలిపీఠం ఎక్కించండు. ఎన్నికల ముందు 107 బహిరంగ సభలు, 400 పైగా హామీలు ఇచ్చి బంగారు తెలంగాణ చేస్తారన్న కేసీఆర్ హామీని నమ్మి 17,000 కోట్ల మిగులు బడ్జెట్లు, దేశంలో 2వ ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతులు పెడితే బంగారు తెలంగాణ కాదు, కనీసం రోల్డ్ గోల్డ్ తెలంగాణ అయ్యే పరిస్థితి లేదు. 2.5 సంవత్సరాలుగా నిరీక్షించిన బట్టెబాజీ మాట లేదప్ప, బంగారు తెలంగాణకు బాటలు లేవు. 63 సంవత్సరాలుగా తెలంగాణకు 16 మంది ముఖ్యమంత్రి పరిపాలించి 69,000 కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ 2 సంవత్సరాల్లోనే 107,000 కోట్ల అప్పులు చేసిండు. కేసీఆర్ ఇప్పటి వరకు 3 బడ్జెట్లలో 3,46,743 కోట్లు బడ్జెట్ పెట్టి 107,000 కోట్ల అప్పులు చేసి ఏ ఒక్క హామీని నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి అప్పులు పెరుగుతున్నాయి, కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరుగుతున్నాయి. ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ మిషన్ కాకతీయాల కమిషన్లు వాటర్ గిడ్లలో వాటాలు దండుకొని స్కాముల కోసం స్కీములు పెట్టి కేసీఆర్ కుటుంబం అంతా కుబేరులైపోయినటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు అనే దానికి అడకెక్కించిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఎగనామం పెట్టిండు. దళితుల 3 ఎకరాల భూమికి 3 పంగనామాలు పెట్టిండు. ఇవాళ కుల భవనాల నిర్మాణానికి శిలాఫలకాలకే పరిమితం చేసిండు. ఇవాళ గొల్లకురమ డోలు దెబ్బ, ఆదివాసుడు దెబ్బ, సాగిరేవు బండ దెబ్బ, మాదిగ దండోరా, మాల మహనాడు, పూసల కేక, ఎరకల కుర్రు కులాల మధ్య కుమ్ములాటలు పెడుతుండు. ఇవాళ కుర్మలకు గొల్లలకు మధ్యన, ఇవాళ ముదిరాజులకు గంగపుత్రుల మధ్యనకు తాకులాట పెట్టి తమాషా చూస్తున్నటువంటి పరిస్థితుల చంద్రశేఖరరావు ఉందా లేదా అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ దూడెం జీకమంటుండు, బర్రెం దన్నం అంటున్నటువంటి చరిత్ర ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే మనం అంతా ఆలోచించాలి. ఇవాళ బీసీ కులాలు ఆలోచించాలి. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఎరకలి, మాల, మాదిగ వడ్డెల, బలిజ, లంబాడ, కోయ, ముదిరాజ, పెరిక, మేరు, కాపు, వైశ, యాదవ, ఒడ్రంగి, నేతాగీత, కుల వృత్తుల వారికి, వృద్ధులకు ఆర్థిక సహాయం చేస్తారన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నువ్వు ఎందుకు చేస్తావని సందర్భంగా మనవి చేస్తున్నా. బీసీలు ఐక్యంగా ఉంటే పప్పులు ఉడకాయని బీసీల మధ్య బీటలు వారించి తన పీఠాన్ని బలోపేతం చేసుకునే పనుల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. అందుకనే మన కళాకారులు చెప్పిండు, ఇవాళ మాటల మత్తుల దించుతున్నాడు, తడిగుడ్డతో గొంతులు కోస్తున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని సందర్భంగా మనవి చేస్తున్నా. కేసీఆర్ హామీలు చూస్తే పత్రికా విలేకరులు సోదరులు అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఇవాళ విలేకరు సోదరులకు ఆ రోజు చెప్పిండు, మీకు విలేకరులకు జర్నలిస్ట్ భవన్ వస్తుందని చెప్పిండు, 3 బెడ్రూమ్ వస్తుందని చెప్పిండు, అక్రిడేషన్ కార్డులు వస్తాయని చెప్పిండు, హెల్త్ కార్డులు వస్తాయని చెప్పిండు, మీకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నాడు. ఇవాళ విధి నిర్మాణంలో ఇప్పటి వరకు 89 మంది విలేకరులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంటే దాని మీద ఏ రోజు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఆ నమస్తే తెలంగాణ, గుమస్తా తెలంగాణ ఒక్కదాన్ని పెట్టుకొని తన పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దళితులను ముఖ్యమంత్రి చేస్తాడు, ఎక్కువ సమయం లేకుండా 2 నిమిషాలు చెప్తా, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా తెలంగాణ రాష్ట్రం వస్తాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాన దగుల్బాజీ తానే ముఖ్యమంత్రి అయ్యిందా లేడా అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ మాల, మాదిగలు, మహిళలు కేబినెట్ లో లేరాయే, మహిళలు ఇవాళ మహిళల మీద ఉన్నటువంటి గౌరవం లేక వాళ్ళని కేబినెట్ లో తీసుకోలే, కళ్ళమంటతో మహిళల్ని కేబినెట్ లో ఎంచుకోలేదా,
అంటరాని వాళ్ళని తల్లిదండ్రులను క్యాబినెట్ లో ఉంచుకోలేదా? ఇవాళ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయవలసిన కేసీఆర్ రాజరిక పరిపాలన చేస్తున్నాడు. ఇవాళ దేశం మొత్తం భారత రాజ్యాంగం అమల్లోకి ఉంటే ఇవాళ తెలంగాణలో కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ అమల్లో ఉందని సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవాళ భూ పంపిణీ బూటకంగా మారింది, కేసీఆర్ నాటకంగా మారింది. ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది దళిత కుటుంబాలుంటే 3 లక్షల మంది దళిత కుటుంబాలకు భూమి లేదు. అంటే 9 లక్షల ఎకరాలు కావాలి. ఎకరం 2 ఎకరాలు ఉన్న వారికి మరో 1 లక్ష ఎకరాలు కావాలి. మొత్తం 10 లక్షల ఎకరాలు కావాలి. ఈ 3 సంవత్సరాల కేవలం 3671 మందికి ఇచ్చినట్లు మొన్న శాసనసభలో చెప్తే నీకు సిగ్గనిపిస్తలేదా అని ఈ ప్రభుత్వాన్ని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎస్టీలకు ఇవ్వలే, దళిత క్రిస్టియన్లకు ఇవ్వలే, ముస్లిం మైనార్టీలకు కూడా ఇస్తాను ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇక డబుల్ బెడ్రూమ్ గురించి చెప్పిండు. గతంలో వానకు నాని, ఎండకు ఎండి, చలికి వణికి నిడవ నీడలేక ఫుట్పాత్ల పైన పూరి గుడిసెల కిందనో తలదాచుకొని తలడిల్లే గుడి లేని జనాన్ని తెలుగుదేశం పార్టీ గుండెలు కత్తుకొని పక్కా గృహాలకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల ముందు చంద్రశేఖర్ రావు చెప్పిండు, ఏమిందో ఆంధ్రోడు ఇచ్చినాయి, ఆడోళ్ళు బట్టలు మార్చుకుంటే అందుకు లేదు, కోళ్ళేడు ఉండాలి, మేకలేడు ఉండాలి, ఆలు మొగలు పండుకుంటే కాళ్ళు బయటకు వెళ్తున్నాయి. నేను వస్తే బిడ్డ టీఆర్ఎస్ డబల్ బెడ్రూమ్ ఇల్లిస్తా, కిచెన్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది, కాళ్ళు చాపుకున్నంత బాగా చాపుకోవచ్చు అని చెప్పిండు. అల్లుడు ఆడిగా కూసోడు నడిమిట్లనే వచ్చి కూర్చుంటాడు అని చెప్పినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్రంలో 22 లక్షల మందికి ఇవాళ ఇల్లు లేవని సమగ్ర సర్వేలు తెలిస్తే ఇప్పటి వరకు 3 సంవత్సరాల్లో కేవలం 8889 మందికి మాత్రమే ఇండ్లు ఇచ్చాడు. గత ప్రభుత్వాలు మంజూరు చేసినటువంటి 4,97,247 ఇండ్లకు ఇంకా బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 82,000 ఇండ్లు ఇస్తే ఆ నిధులను కూడా మళ్లించి ఈ హైదరాబాద్ లో ఒక పెద్ద భవనం కట్టుకున్నాడు. ఇవాళ ప్రగతి భవనం కట్టుకున్నాడు, అది ప్రగతి భవన్ కాదు, ముమ్మాటికి పైరవ్ భవన్ అని సందర్భంగా మనవి చేస్తున్నా. అల్లనంటే ఒక ఆలుకు జనహితం అని పెట్టిండు, జనహితం కాదు అది ముమ్మాటికి కుటుంబ హితం అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ సెక్రటేరియట్ కూడా కూలగొడతంట, ఎందుకు కూలగొడతాం అంటే దానికి వీధి పోటు ఉంది అన్నాడు. వీధి పోటు కాదంట పంతులు అడితే అల్లు హరీష్ పోటు ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని సందర్భంగా మనవి చేస్తున్నా. మనమంతా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ రైతు సమస్యల మీద కూడా పోరాటం చేశాం. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతులు పెరుగన్నం తీరి అరుగు మీద పండుకోవచ్చు అని చెప్పారు. ఇవాళ పురుగన్నం తీరి పాడి మీద పండుకునేటువంటి పరిస్థితి తెచ్చారు. రైతులకు రాత్రి లేదు, పగలు లేదు, చలి లేదు, ఎండ లేదు, మబ్బు లేదు, విశ్రమించే వీలు లేనటువంటి పరిస్థితి ఉంది. 17,000 కోట్ల రుణమాఫీ ఒకే దఫా చేయమంటే దఫాలుగా చేస్తానన్నారు. వచ్చిందంత వడ్డీకి జమ చేసిర్రు, పాత అప్పులు అడ్డనే ఉన్నాయి, పాస్బుక్లు బ్యాంకులనే ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ దేశంలో రైతు ఆత్మహత్యల 2వ స్థానంలో ఉన్నాం. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే పోచారం. ఆయన పైరు సంగతి చూడరు అంటే పంచ సంగతి చూసుకుంటాడు పొద్దుగాల లేవంగానే. అందుకని ఆయన పోచారం, ఆయన మంత్రి కావడం మన గ్రహచారం. ఆయన అవకాశవాదులు ఫస్ట్ మంత్రిగా వేస్ట్, కట్టేది ధోతి, తీసేది గోతి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కేటీఆర్ గారు హైదరాబాద్ లో నిన్న ప్రేమికుల దినోత్సవం, అంతకుముందు హైదరాబాద్ లో ఒక లవ్ లోగోని ఏర్పాటు చేసి ఇట్లా ఆడళ్ళు మొగోళ్ళు కలిసి సెల్ఫీలు దిగండి అని పిలుపునిస్తుండు. అయ్యో కేటీఆర్ నువ్వు సెల్ఫీలు దిగమని ప్రేమికులకు పిలుపునిస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో బతకమని తెలుగుదేశం నేతలు ఇలా రైతులకు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితి ఉంటే ఈ మంత్రులే కాదు, క్యాబినెట్ క్యాబినెట్ అంతే ఉంది. ఆ క్యాబినెట్ చూస్తే క్యాబినెట్ అది కేసీఆర్ భజన మండలి. హోం మంత్రి నాయని నరసింహారెడ్డి, ఆయన తూటా లేని తుపాకీ, జాతర్ర పోతరాజు, వాచ్మెన్ కి ఎక్కువ, హోమ్ గార్డ్ కు తక్కువ. ఆయన పరిస్థితి అట్లా ఉందా లేదా అని ఆలోచించాలి. ఇంకో మంత్రి లక్ష్మారెడ్డి, ఆయన మున్నాభా ఎంబీబీఎస్, కాలేజ్ లేదంట కానీ కోర్సు పూర్తి అయిందంట, పేపర్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇంకో మంత్రి ఉండు పద్మారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి, పాపం ఐక్యరాజ సమితలు కూడా తిరుగుతారు ఆయనకు సన్మానం చేద్దామని. చీఫ్ లిక్కర్ తాగితే ఆరోగ్యం ఆయుష పెడుతున్న మహానుభావుడు ఆయన దొరికితే చెప్పండి సన్మానం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులలో చాగాల తెలంగాణ మొత్తం తాగుబోతు తెలంగాణగా మార్చిండ్రు. ఆడళ్ళనేమో సీరియళ్ళకు అలవాటు చేసిండ్రు, మొగళ్ళనే సీసాలకు అలవాటు చేసిండ్రు. పెద్దసారి ఇది నిజం కాదా అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇటువంటి పరిస్థితులలో ఇవాళ కేటీఆర్ గారి సంగతి మీకు తెలుసు, ఆయన హైదరాబాద్ లో స్టార్ హోటల్స్ లల్లా
సెలబ్రిటీలతో అర్ధరాత్రి పూట తెలంగాణ డెవలప్మెంట్ గురించి డీప్ గా డిస్కషన్ చేసే పనిలో ఉంటాడు. ఇంకొక మంత్రి ఉన్నాడు ఈడ, చేఫీట్ ఉంటాడు మీకు తెలుసు. ఆయన చాలా పెద్ద పోరాట యోధుడు. సిద్దిపేటల నిరాహార దీక్ష సమయంలో 100 రూపాయలు తెచ్చి పెట్రోల్ తెచ్చుకుంటు, కానీ 50 రూపాయలు తెచ్చి అగ్గిపేట తెచ్చుకోలేనట్టు అపర పోరాట యోధుడు ఆయన. ఫస్ట్ పకీరోన్ లాగా ఉండే మామయ్య అంట పీర్ సాహెబ్ లాగా తిరిగిండు, మంత్రి అమీర్ సాహెబ్ అయ్యిండు. ఇవాళ రోజు ఊర్ల పొండి తిరిగి తెలుగుదేశం మీటింగ్ లో పోకూడదు అని చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ నేను చెప్తున్నటువంటి పరిస్థితిని ఒకసారి ఆలోచించుకోవాలి. తమిళనాడు లాంటి పరిస్థితి ఇక్కడనే ఏర్పడితే తమిళనాడులో శశికళ సెల్వం అని ఇద్దరే ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు. ఈడైతే గుడ్డగాడ నక్క కూర్చున్నట్టే కూర్చున్నాడు, ఎప్పుడు నొక్కుదాం కుర్చీలకెళ్ళి అనేటువంటి పరిస్థితి ఉందా లేదా అని మనం ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు చెప్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఎట్లయితే అది సాధ్యం. నీ మామనాడుగు ఎన్నికల సమయంలో గౌరవనీయులు మాన్య శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంటికో ఉద్యోగం అని చెప్పింది. 3.5 లక్షల మంది సీమాంధ్రులు అక్రమంగా తెలంగాణలో ఉన్నారు బిడ్డ, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ ఉద్యోగాలు మనకే వస్తాయన్నావు. ఆంధ్రోడు పోయిండు, ఆ 3.5 ఎక్కడ పోయినాయి, తాకెత్తకపోయినాయా అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇవాళ 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆర్థిక శాఖ తేల్చిన 107,774 పోస్టులు ఖాళీలుగా ఉన్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసిన పత్తాలేని నోటిఫికేషన్లు పదవులతో నిండిన కేసీఆర్ కుటుంబం కాదా అని సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ అడిగితే నిర్బంధాలు కొనసాగిస్తున్నారు తెలంగాణలో. ఇవాళ బలహీన వర్గాల తెలంగాణలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబుల రాజ్యం వస్తుందంటే గడీల రాజ్యం తెచ్చారు. మన పాలన ముసుగులో కేసీఆర్ దురపాలన కొనసాగుతుంది. ఇవాళ నక్సల్ ఎజెండా అని చెప్పి దొరల ఎజెండా తెచ్చారు. ఇవాళ నిర్బంధాలు కొనసాగిస్తున్నారు. దళాల పాలన నిర్బంధం, దళాలపై నిర్బంధం, కళాలపై నిర్బంధం, ప్రజా సంఘాలపై నిర్బంధం, ప్రతిపక్షాలపై నిర్బంధం, ప్రజా ఉద్యమాలపై నిర్బంధం, పత్రికలపై నిర్బంధం, ప్రసార సాధనాలపై నిర్బంధం పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ యావత్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు రోడ్ల మీదకి వస్తుంటే రెచ్చగొడుతున్నారని చెప్పినటువంటి ఓ కేటీఆర్ గారు గతంలో మీరు చేసిన పనేందో ఇవాళ బేషరతుగా క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా KG-2 PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు చంద్రశేఖరరావు గారు. ఆ రోజు చెప్పాడు, ఆఫీసర్ కొడుకైనా అటెండర్ కొడుకైనా ముఖ్యమంత్రి కొడుకైనా ముష్టోన్ కొడుకైనా ఒకటే కామన్ స్కూల్లో చదవాలని చెప్పిండు. అయ్యా ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు అయింది, నీ మనమడు ఏ కామన్ స్కూల్లో చదువుతుండో స్పష్టంగా చెప్పగలవా అని సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ బళ్ళకు పోరగాళ్ళు రాకపోతే పోలీసు వాళ్ళే పోరగాళ్ళని తీసుకురావాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ పిల్లలు వస్తలేరని 3,224 స్కూళ్లు మూసివేసిండు, 270 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేసిండు. ఆంధ్ర పాలకులు అని చెప్పే వాళ్ళు గతంలో స్కూళ్లు ధరిస్తే కేసీఆర్ వచ్చిన తర్వాత అప్పుడు బరువు తెస్తే ఇవాళ బార్లు తెరిచేటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. అందుకని మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం మాత్రం అయింది. ఇవాళ కమ్మరి గుమ్మరి చాకర మంగరి వర్గాల వారిగా విభజితం చేసిన ఏకమై ఏకతాడి పైకి వచ్చి ఈ ప్రజా వెంటగా ప్రభుత్వాన్ని మనం వేటాడి వెంటాడవలసినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ కవిత గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఆమె ఏమంటది అంటే రైతులంతా తీసుకోమంటది, హరీష్ రావేం చెరువులంతా తీసుకోమంటాడు, కేటీఆర్ గ్రామాలంతా తీసుకోమంటారు, ఫ్యామిలీ మొత్తం బడ్జెట్ ఉందంతా తీసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే ఈ ప్రభుత్వంలో తెలంగాణ పునర్వికాసం మొదలు కాదుగా, త్వరల వికాసం మొదలైంది. చంద్రశేఖరరావు, కవితారావు, హరీష్ రావు, తారక రామారావు, జూపల్లి కృష్ణారావు, మాధవరం కృష్ణారావు, ఎర్రవెల్లి దయాకర్ రావు, మై హోమ్ రామేశ్వరరావు, రావుల తప్ప మనకు ఏమి రావు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైందని ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రజల కోసం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం మనకు అందుబాటులో ఉంటూ ఈ జెండాను మోస్తూ అనుక్షణం ఆదర్శప్రాయుడిగా ఉన్నటువంటి ప్రతాపన్నకు మీరు వారధిగా సారధిగా నిలవలసినటువంటి అవసరం ఉంది. మనకు కృష్ణార్జునుల రమణన్న, రేవంత్ అన్న, రావులన్న, పెద్దల లాంటి అనేక మంది నేతల అండ ఉన్నది. ఆవరేకు దక్క అంటే దాని పని ఖాళీ కావడం పక్క అనేటువంటి పరిస్థితిలో మనం పరిపట్టవలసినటువంటి అవసరం ఉందని, కలిసి కట్టుగా, కలిపి జట్టుగా, పాటికి పట్టుగా, పదునైన మెట్టుగా ఏర్పడి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తామని మీ అందరికీ పిలుపునిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు.